మధ్య ఉన్న ప్రియులు, కృపానందం గారు వైజాగ్ నుంచి ఉన్నారు. మరి వాక్య పరీక్షలు చేయాలని కోరుచున్నాం. గత 3,290 మరి 6వ దినం వరకు ప్రభు మనల్ని కాపాడాడు. 7వ దినంలో ప్రవేశపెట్టాడు. 97వ దినంలో మరి మన ప్రియులని కోరుచున్న వైజాగ్ నుంచి కృపానందం గారు ఉన్నారు. వాక్య పరీక్ష చేయాలని కోరుచున్నాం. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలోనే ఉదయకాలమున మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనాలు. అన్న ప్రభుదాస్ అన్న పెద్దలు అన్నారు, నేను పెద్దనే కాదు చిన్నోడనే వయసులోని అనుభవంలో. పెద్దలైన మీకు అందరికి చాలా వందనాలు. సరే, మంచిది. చిన్న వాక్యాన్ని చూద్దాము. చక్కటి పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ రూఫర్స్ గారికి వందనాలు. నిజంగా ఆ కృపలను తలుచుకుంటూ బతికితే చాలు. వెరీ గుడ్. సరే, సెకండ్ కింగ్స్ చాప్టర్ 5. తెలిసిన వాక్యమే కానీ అవసరమైన వాక్యం. ఉదయకాలం పెద్ద మర్మాలు అవసరం లేదు, కానీ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వాక్యం. సెకండ్ కింగ్స్ చాప్టర్ 5 వర్స్ 26. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొంటకు ఇది సమయమా? చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మాట్లాడినట్లు మరొక చిన్న ప్రార్థన. వాక్యమైన తండ్రి, మీకు వందనాలు. చదవబడిన వాక్యం ద్వారా నాతో చేరువచ్చిన ప్రియులతో మీరే మాట్లాడి మహిమను పొందమని ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సందర్భం మనం అందరం ఎరుగుదాం. సిరియా రాజు అయినటువంటి సైన్యాధిపతి, నయమాను అనేవాడు కుష్ఠరోగం కలిగి ఉన్నాడు. అయితే ఈ కుష్ఠరోగం కలిగినటువంటి నయమాను ఎలీషా దగ్గరికి వచ్చి, ఎలీషా చెప్పినట్లుగా యోర్ధాన్ నదికి వెళ్ళి 7 మార్లు మునిగి శుద్ధుడై మరి ఎలీషా దగ్గరికి వచ్చి ఒప్పుకున్నాడు. అయ్యా, 15వ వచనంలో ఇస్రాయల్లో మరి ఆ ఇస్రాయల్లో ఉన్న దేవుడు తప్ప లోకంలో ఇంకా ఏ దేవుడు లేదు, కాబట్టి ఈ దేవుడే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నాడు కదా. తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, అక్కడి నుంచి నెమ్మది కలిగి వెళ్ళిపోతున్నాడు. ఆ సందర్భంలో మరి మరొక వ్యక్తి అంటే ఎలీషా దగ్గరే ఉండి అన్ని అద్భుతాలు చూస్తూ, ఆయన పరిచర్యను చూస్తూ కదా, మరి ఆయన అనుసరిస్తున్నటువంటి వ్యక్తి, ఆయన యొద్ద శిష్యుడిగా ఉన్న వ్యక్తి గెహాజీ, ఆయన మనసు మనం ఎరుగుదాం కదా. ఏ, నా యజమానికి ఆ డబ్బు తీసుకోవడానికి మనసు లేదు, నేను వెళ్ళి తీసుకుంటా అని పరుగు పరుగున కదా వెళ్ళి ఆ బట్టలు, తర్వాత ఆ యొక్క వెండి అవన్నీ తీసుకున్నాడు. తీసుకొని మరి ఇంటి దగ్గర దాచిపెట్టి వచ్చాడు. అయితే ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్ళలేదే? లేదు, నువ్వు వెళ్తున్నప్పుడు కదా ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కొని నీకు అవన్నీ ఇచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అని ఈ మాట అన్నారు. 2వ రాజులు 5వ అధ్యాయం 26వ వచనం. ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసులను సంపాదించుకుంటకు ఇది సమయమా? ఇది చెప్పబడింది ఎప్పుడు కదా, ఇప్పుడు కాలం కాదు. ఇప్పుడు కాలంలో చెప్తే ఇది సరిగ్గా సరిపోద్ది కదా. ఎందుకంటే మరి ఆ
మనకందరూ తెలుసు యేసు ప్రభు అక్కడ చాలా సమీపంగా ఉంది కాబట్టి ఈ యొక్క వాక్యం ఈ టైంలో చెప్తే కరెక్ట్ గానే ఉంటది. కానీ ఆ టైంలో అక్కడున్న పరిస్థితుల్లో మనం చూసినప్పుడు కదా ఆ ద్రవ్యము డబ్బుని వస్త్రాల్ని ఒలివ చెట్ల తోటల్ని ద్రాక్ష తోటల్ని గొర్రెలు ఎడ్లు దాసదాసీలు వీటన్నింటినీ సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటున్నాడు. అంటే ఇది సమయం కాదు అని అర్థం కదా. ఎస్, ఈ యొక్క ఉదయకాలమున ఏది మరి సమయం? అసలు మనం దేనికి టైం ఇస్తా ఉన్నాం? అసలు మన జీవితంలో ఏది ప్రాముఖ్యమైంది అనేది మనం చూస్తే ప్రియులరా, మరి ఆ వాక్యంలో మొట్టమొదటి దినం మొదలుకొని అంటే ఈ సృష్టిలో మరి దేవుడు ఆదాము అవ్వలు చేసిన దినం మొదలుకొని నేటి వరకు కదా మరి దేవుడిచ్చిన సమయం ఉపయోగించుకొని దేవునితో గడిపిన వాళ్ళందరూ కూడా భక్తులు ఎంతో మంది మనకు మాదిరి ఆ సమయాన్ని వ్యర్థం చేసుకొని కదా నష్టపోయిన వాళ్ళు మనకి ఒక గుణపాఠం. ఈ ఉదయకాలమున చక్కగా దేవుని సన్నిధులు గడపడం ఎంత ధన్యత, ఎంత భాగ్యము. 84 కీర్తనలో కీర్తనకారులు అంటే కోర కుమారులు ఈ విధంగా అంటారు, అయ్యా నీ ఆవరణంలో ఒక దినం గడపడం 1000 దినాల కంటే శ్రేష్టం, భక్తిహీనుల గుడారంలో ఉండడం కంటే మేము మీ యొక్క గుడారంలో ఆ ద్వార బంధాల దగ్గర ఆ గుమ్మాల దగ్గర బయట కదా కూర్చోవడం మాకు ఇష్టం అయ్యా అంటున్నారు. వాళ్ళకి తెలుసు దాని విలువ, దేవుని యొక్క సన్నిధి విలువ వాళ్ళకి తెలుసు. కోరహు అతని సంబంధాలు అందరూ కూడా ఆ యొక్క భూమిని ఎరలు విడిచిపెట్టి వారు అదేవిధంగా భూమి మృంగివేసినప్పుడు అగ్ని వచ్చి వాళ్ళ సంబంధంలో అందరినీ కాల్చివేసినప్పుడు కౌర కుమారులు రక్షించబడిన ఆ దినం మొదలుకొని కదా దావీదు కాలం వరకు వారు స్తుతిస్తూ దేవుడికి ఎంత కృతజ్ఞులై ఉన్నారో మనము చూస్తాము కదా. అయ్యా నీ ఆవరణం నన్ను గడపడం మాకు దీవెన చాలు అంటా ఉన్నారు. ఈ సమయంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఉదయం లేచిన మొదలుకొని ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ వ్యాపారం చేద్దాం, ఎట్లా డబ్బులు కూడగట్టుకుందాము కదా, ఏం చేద్దాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం సంపాదించుకుందాం కదా, ఇవే ఆలోచనలు కదా. లాస్ట్ ఇయర్ అంతకుముందు సంవత్సరం కూడా ఈ కోవిడ్ వచ్చి మనకు ఒక గుణపాఠం నేర్పింది. మరలా ఇప్పుడు మరలా ఒమిక్రాన్ వైరస్ అవి ఇవి వస్తున్నాయట, మరి ముందు ఎట్లా ఉంటుందో. ఏదంటే ఒక్కసారి గుణపాఠం నేర్చుకుంటే మనకు చాలదని, చాలదంటే మనం అర్థం చేసుకోం కదా, వినం కదా. ఆ కోవిడ్ వచ్చినప్పుడేమో అయ్యా దేవుడా అంటాం, పోయినప్పుడేమో వాక్ ఈజ్ వర్షిప్, లేకపోతే మనకున్నటువంటి పనే దేవుడు అంటాము, లేకపోతే మనకున్నటువంటి ఆ ఉద్యోగమే వ్యాపారమే కదా మనకున్న ఆ పరిస్థితులు దేవుడు అంటాం. సరే, ఈ యొక్క ఉదయకాలమున మరి కొంతమంది భక్తుల్ని ఉదాహరణకి చూస్తూ ముందుకు సాగిపోతాము. వారి జీవితాలలో మరి ఇది సమయమా అని మరి ఆ దేవుడు ప్రశ్నించినప్పుడు కదా మరి గెహజీ మార్చుకోవడానికి అవకాశం లేదు. అయ్యో ఈ సమయం కాదు, నేను పొరపాటు చేశాను అని చెప్పి మార్చుకోలేని విధంగా ఆయన మీదకు కుష్ఠరోగం వచ్చింది. తద్వారా తను తన ఇంటి వారందరూ కూడా కుష్ఠరోగంతో బాధపడుతూ ఉండవలసి వచ్చింది కదా. అయితే మనము వాక్యములో నుంచి మనం చూస్తే ఇదే మాటలు మరొక చోట కూడా ఉన్నాయి కదా. హగ్గయి గ్రంథము 1:4 ప్రవక్త అయిన హగ్గయి మరి అక్కడున్న ఇశ్రాయేలుతో చెప్తా ఉన్నాడు.
లేకపోతే దేవుడే హగ్గే ద్వారా మాట్లాడిస్తా ఉన్నాడు. వీళ్ళు అంటా ఉన్నారు ఇంకా సమయం రాలేదులే, టైం ఇంకా కాలేదులే, ఇంకా నిదానంగా కట్టుకుందాం మందిరాలు, మన ఇళ్ళన్నీ కూలిపోయినాయి కదా, మన తోటలన్నీ ఇదైపోయినాయి కదా, మనం మన పని చేసుకుందాం ముందు కదా, యెహో మందిరం కట్టించడానికి సమయం ఇంకా రాలేదులే అనుకుంటూ ఉన్నారట. అట్లయితే మరి దేవుడు చెప్తున్న మాట ఈ మందిరము, హగ్గయి 1:4, ఈ మందిరము పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. నా మందిరం పాడైపోయింది, నా మందిరం పాడైపోయింది, మీరేమో మంచి మంచి ఇళ్లలో ఉంటున్నారు కదా, నా మందిరం పాడయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయమా, ఇళ్లలోంచి బయటికి రావాలి కదా. బయటికి వచ్చి ఈ పడిపోయిన మందిరం కదా, కూల్చబడినటువంటి మందిరాన్ని ఒక్కొక్క రాయి పెట్టి చక్కగా పేర్చి మందిరం కట్టాలి. ఈ యొక్క ఉదయకాలమున మన జీవితాలు ఎలాగున్నాయి, మన కుటుంబాలు ఎలాగున్నాయి, మన సంఘాలు ఎలా ఉన్నాయి, చక్కగా కట్టబడిన స్థితిలో ఉన్నాయా, కూల్చబడిన స్థితిలో ఉన్నాయా, సగం కట్టి ఆగిపోయిన స్థితిలో ఉన్నాయా, మన ఆత్మీయ స్థితి ఏంటి, రెండు సందర్భాలు చూశాం. ఒకటి మన ఆలోచన విధానం, నేను సంపాదించి కదా మరి అవి కొనాలి ఇవి కొనాలి, కోవిడ్ వస్తే ఎవరుకుని ఎవరికి పెడతాం, ఎంతమంది భక్తులు మన ముందు ఈ లోకంలో దాటి వెళ్ళిపోయినారు. అంటే పిల్లలకు కొనివ్వద్దు అని నేను చెప్పట్లేదు సుమా, ఎందుకంటే పితరులు ఖచ్చితంగా స్వాస్థ్యము పిల్లలకి ఇవ్వాల్సిందే, మనం కష్టపడాలి, పిల్లలను కుటుంబాన్ని పోషించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మన మనస్సు దాని మీద ధ్యాస ఉండకూడదు, అది అర్థం కదా. మన మనస్సు ఏ విధంగా ఉండాలో మనకు తెలుసు ద్వితీయోపదేశ కాండంలో, అలాగే మరి మార్కు సువార్తలో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీవు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనస్సుతో నీ పూర్ణ బలంతో నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవించాలి. మన మనస్సంతా కూడా యేసుతో దేవుని వాక్యముతో నింపబడాలి. కానీ ఉదయం లేస్తే ఏం తిన్నాం, మన ఆలోచన కదా, ఈరోజు ఏం చేద్దాం, ఎక్కడికి వెళ్దాం, ఎలా ఉందాం, ఏం చేద్దాం, ఇదే 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 కదా. అయితే దేవుడు మరొక్కసారి ఉదయకాలమున ప్రేమతో హెచ్చరిస్తున్నాడు, ఇది సమయమా, ఇది సమయమా, ఇవన్నీ ఆలోచించడానికి కానీ మరి దేవుని సన్నిధి గురించి దేవుని గురించి ఆలోచించకపోవడానికి కానీ ఇది సమయమా. సమయం ఇంకా రాలేదులే అనుకుంటా ఉన్నాం. సాతానుడికి తెలుసు ప్రకటన గ్రంథంలో వాక్యాలు ఎక్కువ చూపించట్లే, మీకు అందరు తెలిసిన వారే కదా. సాతానుడికి తెలుసు నా కాలము కొంచెమే అని, వాడేం చేస్తున్నాడు, వాడి సమయం కొంచెమే అని ప్రతి ఒక్కరిని కూడా కదా ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చేస్తున్నాడు. వెలుగుదూత వేషం వేసుకొని మరి అందరిని మోసం చేసేస్తా ఉన్నాడు కదా, వాడి కుయుక్తితోటి మరి ప్రధానం చేయబడినటువంటి ప్రభుత్వ ప్రధానం చేయబడినటువంటి మనము ఈ పరిశుద్ధత నుండి క్రీస్తు యేసు సరళత నుండి తొలగిపోవాలని మన వాడి ఛాయశక్తుల మన మీద ప్రయోగాలు చేస్తాం అన్నాడు. మనల్ని సులభంగా ప్రభువు నుంచి దూరం చేయాలని, ఆయన సన్నిధి నుంచి దూరం చేయాలని, క్రీస్తు స్వారూప్యం మనకు లేకుండా చేయాలని, అన్నదమ్ముల మధ్య సహోదరుల మధ్య గొడవలు తగువులు ద్వేషాలు కలహాలు మతతులు అసూయలు అబ్బబ్బబ్బో ఒకటి కాదు రెండు కాడి కుతంత్రాలు మన మెరక్క ఇదే అనుకొని కదా ఒకళ్ళ మీద ఒకళ్ళం పడి ఈ యొక్క అంత్యదినాల్లో ప్రేమ చల్లారిపోద్ది అని ప్రభు చెప్పినట్లుగా కదా, మరి
మన ప్రేమ చల్లారిపోతున్నటువంటి పరిస్థితికి వచ్చినాం కదా. నువ్వు మారు మనసు పొందినప్పుడు నీ మనసు ఎలా ఉంది, ఇప్పుడు నీ మనసు ఎలా ఉంది? మారు మనసు పొందినప్పుడు దేవునితో గడిపే సమయం ఎలా ఉంది, ఇప్పుడు దేవునితో గడుపుతున్న సమయం ఎలా ఉంది? నీ సమయం దేవుడిచ్చింది. కొంతమంది అంటారు నాకు టైం లేదు అని, నేను బిజీ అని. దేవుడు కూడా నీకు టైం లేదురా బాబు భూమి మీద అన్నాడు అనుకో, మన పరిస్థితి ఏంటంటారు కదా. మరి ఉదయకాలమున దేవుడు ప్రేమతో హెచ్చరిస్తా ఉన్నాడు, ఇవన్నీ సంపాదించుకోవడానికి, ఇవన్నీ చేయడానికి, మన ఆలోచనంతా వాటి మీద పెట్టడానికి ఇది సమయమా, ఇది సమయమా అంటే అందరం చెప్తాం కాదు కాదు కాదు. ఎస్, మరి దేనికి సమయం ఇది, దేనికి సమయం ఇది, దేనికి సమయం? మనల్ని మనం సరి చేసుకోవడానికి సమయం ఇది. మనము మన జీవితాలను మార్చుకోవడానికి సమయం ఇది. మనం ప్రభు రాకడ కొరకు సిద్ధపడడానికి సమయం ఇది. ఆ ఇంకా ప్రభు రావట్లేదులే పర్లేదులే అని బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోకుండా సిద్ధపాటు లేకుండా పడుకుంటే ఏమైంది, అర్ధరాత్రి వేళ ప్రభు వచ్చాడు, పెళ్లి కుమారుడి స్వరం వినబడింది ఆ వస్తున్నాడని, మరి ఆయన రానే వచ్చాడు, పిలిచాడు. సిద్ధపడిన వాళ్ళు చక్కగా దివిటీలు వెలిగించుకొని ఆ వెలుగులో వారు చక్కగా వెళ్ళిపోయినారు. వీళ్ళు బుద్ధి లేని వాళ్ళు వెళ్ళారు బయటికి నూనె కొనుక్కొని తెచ్చుకొని పోసుకొని మరి వెలిగించుకొని వచ్చేసరికి అందరి తలుపు వేయబడింది, తలుపు కొట్టారు, తట్టారు, తీయబడల. కొద్దికాలమే తడితే తీయబడే. ఏమైంది, ఆ బుద్ధి లేని కనికలు విడబడ్డారు కదా. సిద్ధపడలేదు. మనకున్నటువంటి ఒకటి అంటే మంచిదో చెడ్డదో కానీ మంచి వాక్యమే నేర్చుకున్నాం, మంచి పునాది ఉంది, దానిలో మనకు వచ్చే నిర్లక్ష్య స్వభావం ఏంటో తెలుసా, నేను మారు మనసు పొందాలి, రక్షించబడ్డాలి, నేను పరలోకంకి వెళ్తాలి, కనీసం ఆ సింహాసనం ముందు ఆయన ఎదురుగా నిలబడలేకపోయినా, మూలన్న ఒక చోట కూర్చుంటాగా, బహుమానాలు ఘనతలు లేకపోయినా ఎక్కడో దగ్గర నిలబడతాలి, నాకైతే పరలోకం ఉంది చాలే అనుకుంటున్నారు ఎవరైనా? చాలా మంది అనుకుంటూ ఉంటారు పర్లేదులే కదా, రక్షణ ఉందిలే, నాకు టికెట్ ఉందిలే, నేను వెళ్తాలే. ఉదయ కాలమున దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఇది సమయమా, ఇది సమయమా? చాలా మంది ప్రార్థన చేసుకోవడానికి ఉదయాన్నే లేవరం. ఇప్పుడు సెల్ కాన్ఫరెన్స్ లో కంటిన్యూస్ గా జాయిన్ అయ్యే వాళ్ళు అడుగుతున్న ప్రశ్న, 5 గంటలకి అలారం పెట్టుకోకుండా ముందే అలారం పెట్టుకోనైనా పెట్టుకోకపోయినా కదా, 5 గంటలకు ముందు లేచి మీరు ప్రార్థన చేస్తున్నారా, దేవునితో సమయం గడుపుతున్నారా? ఒకవేళ లేదు 5 గంటలు లేచి దీనిలో అంటే కాన్ఫరెన్స్ లో కలిసి ఆ తర్వాత అయినా కనీసం కదా 6 గంటల నుంచి మరి కనీసం 1 గంటన్న దేవుని సన్నిధిలో గడుపుతున్నారా, ఉన్నారా? ఇది సమయమా, దేనికి సమయం అంటే హనుకు తెలుసు ఈ లోకం, దీని ఆశలు ఇవన్నీ కూడా వ్యర్థం అని. అందుకని హనుకు ఈ లోకాశల మీద తన మనసు లేదు, కానీ దేవుని మీద మనసు, దేవుడే ఆలోచన. ఉదయం లేచింది మొదలుకొని దేవుడే తన తృష్ణ. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలను కన్నాడు, అయినా కూడా దేవుడు దేవుడు దేవుడు. ఆయన ఆశను చూసి, ఆయన విశ్వాసాన్ని చూసి దేవుడే పరలోకం విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి ఆయనతో సహవాసం చేస్తూ వచ్చేవాడు ప్రతిదినం. హనోకు దేవునితో కూడా నడిచాడు. హనోకు పరలోకం వెళ్ళక మునుపు కదా దేవుడు కిష్టుడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు, దేవునితో కూడా నడిచాడు. ఆయన అర్థం చేసుకున్నాడు ఇది సమయం కాదని.
నోవహ్ అర్థం చేసుకున్నాడు, అరే ప్రపంచం అంతా పాడైపోయింది, లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు, ఇది సమయం కాదు. నా కుటుంబం, నేను, నా బిడ్డలు కదా, మరి మేమందరం కూడా దేవుళ్ళు ఉండాలి, మేము రక్షణ పొందాలి. ఆయన అర్థం చేసుకున్నాడు ఇది సమయం కాదు. అందరు కూడా తింటున్నారు, త్రాగుతున్నారు, తిరుగుతున్నారు, పెళ్ళిళ్ళు ఎక్కించుకున్నారు, అన్ని చేసుకున్నారు, కానీ ఆయనకి తెలుసు ఇది నా పని కాదు. నేను దేవుడి చిత్తం చేయాలి, దేవుడికి ఇష్టంగా ఉండాలి, నీతిమత్వంతో ఉండాలి, ఆయన కృప పొందుకొని ఆయన సన్నిధిలో నిందారహితంగా నడవాలి అని మరి నోవహు తీర్మానం చేసుకున్నాడు. అందుకనే దేవుడు ఆయనను, ఆయన కుటుంబాన్ని రక్షించుకొని ఈ లోకమంతటి మీదకి జలప్రలయం రప్పించి అందరిని చంపేసిన నోవహు తన కుటుంబం ఓడలో సురక్షితంగా ఉంది. ఆయన అర్థం చేసుకున్నాడు, అరే ఇది సమయం కాదు, నేను ఓడ చేయాలి, మ్రానులు నరకాలి, తేవాలి, ఓడ కట్టాలి, చిత్తిసారకపు మా దాని మీద కీలు రాయాలి, దేవుడు చెప్పిన కొలతలతోటి కట్టాలి, దేవుడు చెప్పినట్లుగా చేయాలి. ప్రయాసపడ్డాడు, మాకు సమయం వచ్చింది అయ్యా, మాకు తలుపుది అయ్యా, మాకు తలుపుది, అంతటి తలుపు వేయబడి దేవుడే తలుపు వేశాడు. వాళ్ళు మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, తలుపు వేయబడక ముందే, ఇంకా సమయం ఉండగానే మనం దేవుని చిత్తం తెలుసుకోవాలని, దేవునితో సహవాసం చేయాలని దేవుడు మరి కోరుకుంటున్నాడు. మోషేకు తెలుసు, ఇశ్రాయేలు నడిపించడం కంటే ముందు దేవుని సన్నిధిలో ఉండడం ప్రాముఖ్యమని. రాత్రి మగలు దేవుని సన్నిధితో ఉన్నాడు, ఆకలి లేదు, తప్పిక లేదు, దేవుని యొక్క ముఖ ప్రకాశం ఆయన మీద ఉంది. ఆయనకి తెలుసు కదా, ఇశ్రాయేలును నడిపించాలంటే నా సొంత శక్తి, నా ప్రావీణ్యం, నా జ్ఞానం, నా బలం ఏది సరిపోదు. అయ్యా నేను యోగ్యుణ్ణి కాదు, నేను ఇశ్రాయేలు విడిపించడానికి యోగ్యుణ్ణి కాదు, నేను కాదయ్యా, అసలు నువ్వెవరిని కోరుకున్నావు వాళ్ళని ఏర్పాటు చేసుకో, నేను కాదులే అన్నంతగా తయారు కదా. ఆ 40 సంవత్సరాల్లో తన జీవితం పూర్తిగా మారిపోయింది. ఎంతో ప్రావీణ్యం కలిగిన వ్యక్తి, మాట నేర్పరి, ఇప్పుడు తనకు మాటలు లేవు. అయ్యా నేను నత్తివాడిని అయిపోయినా, నేను నోటి మాంద్యం కలవాడిని అయిపోయాను, నా వల్ల కాదయ్యా, ఎవరిని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, వాళ్ళనే పిలుచుకో, వాళ్ళ ద్వారానే విమోచించు అనేంతగా అయిపోయింది పరిస్థితి. దేవుడు లేదు లేదు మోషే నువ్వు రా అని పిలిచినప్పుడు లోబడ్డాడు, వచ్చాడు కదా. వినండి, మోషే పరిచర్య ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు దేవుడు చెప్పిందే చేస్తూ వచ్చాడు, 1-2 సందర్భాల్లో తప్ప కదా. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు, ఏమని, ఐగుప్తు ధనం కంటే, ఈ పాప లోకంలో ఉన్న సుఖ భోగాల కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఆలోచించుకొని ఒక తీర్మానం చేసుకున్నాడు, ఇవన్నీ నాకు కాదు. ఫరో యొక్క కుమార్తె కుమారుడు అని అనిపించుకోవడం కంటే నా దేవుని ప్రజలతో నేను ఉంటా అనుకొని తీర్మానం చేసుకొని వాటన్నిటిని విడిచిపెట్టేసి ప్రభువుని వెంబడి ఉదయకాలమున రాజభోగం కదా, రాజకుమారుడు అన్ని విడిచిపెట్టేసి ఏ ఆ రోజు తన తల్లి దగ్గరికి వెళ్ళి, అంటే పెంచిన తల్లి కాదు, అంటే మీన్ అదే ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇట్లా చేస్తాను నన్ను క్షమించు అని బతిమలాడితే, ఆమె ఫరోతో బతిమలాడితే మరి అక్కడే ఉండేవాడు కదా. కానీ ఎందుకు విడిచిపెట్టాడు, ఎందుకు ఐగుప్తు లోకం, పాపభోగం కదా, ఈ లోకం
మనకి నివాస యోగ్యమైంది కాదు. ఇది మన నివాసము కాదు కదా. మన నివాసం పరలోకంలో ఉంది. ఆ పరలోకం నుంచి వచ్చే నివాసాన్ని మన శరీరాల మీద ధరించుకోవడానికి మనము ఈ శరీరములో మూలుగుతా ఉన్నాము. ఈ లోకములో మనము మరి పరలోకం చేరడానికై సిద్ధపాటు కలిగి ఉన్నాం. అయితే అదంతా మరిచి మన గురిని విడిచి అటు ఇటు తిరుగుతా ఉన్నాం మేము. ఇది సమయమా? ఆకాను ఏం చేస్తున్నాడు? దేవుడు తీసుకోవద్దన్న వాటిలో కదా వస్త్రాలు, శీనారు వస్త్రాలని కదా, బంగారపు కమ్మి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. ఏమైంది? వాడు తన ఇంటి వారు అందరు కూడా చచ్చారు కదా. ఇది అసలు సమయమా? ప్రభు ఏమో కదా, ఆయన మనందరినీ కూడా త్వరగా పరలోకం తీసుకెళ్ళడానికి ఆయన రావడానికి ఇష్టపడతా ఉంటే, మనమేమో ఇక్కడిక్కడే పైనన్న వాటిని వెతకండి అంటే మనం ఇక్కడెక్కడే మొదటి నరాజ్యాన్ని నీతిని వెతకండి అంటే ఈ లోకం కదా, మన కుటుంబ ప్రయాస, మన యొక్క భారాలు కదా, అన్నీ ఇవే కదా. ఈరోజు ఉందే రేపు ఇంకా పెరిగే కానీ తరిగేది ఉంది. రేట్లు పెరుగుతున్నాయి, పరిస్థితులు కష్టమవుతున్నాయి. ఇంతకుముందు ఉద్యోగం చేయడం సులభం, ఇప్పుడు చేయగలరా? ఎంత ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి, ప్రయాస ఎంత. ఇంతకుముందులాగా మన ఆరోగ్యాలు ఉన్నాయి, ఏంటి మన పరిస్థితి, మన జీవితం ఏంటి, అసలు మనం ఎందుకు బతుకుతున్నాం, ఆలోచన చేస్తున్నామా? దేవుడిచ్చిన సమయం దేనికోసం మనం ఖర్చు పెట్టాలి? అబ్రహాం ఉన్నాడు కదా, ఏం చేశాడు తెలుసా? 18 అధ్యాయం మాటలు, గుడారం బయట కూర్చొని ఎదురు చూస్తా ఉన్నాడు, దేవుడు ఎప్పుడు వస్తాడా, మధ్యాహ్నం వేళ కదా, ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రభు వచ్చాడు, మాట్లాడాడు కదా. ఆ ఇద్దరు కూడా లోతు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే అక్కడ రాయబడిన మాట, ఇంకను అబ్రహాము యెహోవా సన్నిధిని నిలుచుండెను. మనమైతే బాయ్ బాయ్ చెప్పేస్తుందేమ్మా, ఇంకా ఉన్నాడు దేవుని సన్నిధిలో, ఇంకా ఉన్నాడు దేవుని సన్నిధి విడిచిపెట్టల. సమూయేలుకు తెలుసు కదా, అర్థం చేసుకున్నాడు దేవుని సన్నిధి విడిచిపెట్టల. హన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, హన్న ఉంది కదా, కొద్ది నిమిషాలే షిలోహులో ఉన్న దేవుడి మందిరానికి వచ్చి తన హృదయాన్ని కుమ్మరించుకుంది, దేవుడి సన్నిధిలో తనకున్నదంతా మొరపెట్టుకొని వెళ్ళిపోయింది. ఆనాటి నుంచి దుఃఖముఖ రాలై ఉండడం మానేసింది. మొదటి సమయంలో గ్రంథంలో మాటలు ఇవన్నీ మొదటి అధ్యాయంలో, మరి ఆ దుఃఖ ముఖరాలు ఉండడం మానేసింది, సంతోషంగా వెళ్ళి భోజనం చేస్తుంది కదా. మరి అప్పటి నుంచి తన జీవితం మారిపోయింది. దేవుడు వాగ్దానం, లేకపోతే ఆమె కోరుకున్నట్లుగా మగబిడ్డను దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు ఆమె తీర్మానం ఏంటో తెలుసా? అడుగుతున్నాడు భర్త ఎలకన్నా, ఏమి అన్నా, ఇంతకుముందేమో దేవుడు 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 సన్నిధి అన్నావు కదా, దేవుడు బిడ్డనిచ్చాడుగా, ఏం తీసుకెళ్ళవా అంటే, లేదు వెళ్ళను, నేను వెళ్ళాను అంటే నా బిడ్డను దేవుని సన్నిధిలో ఉంచడానికే, అక్కడ ఎప్పుడు ఉంచడానికే తప్ప నేను వెళ్ళను. వాడు పాలు మరవాలి, వాడిని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేసి వచ్చేయాలి, వాడు ఇంకా తిరిగి రాకూడదు. ఈ మాటలు ఉంటాయి చూసుకోండి, వాడు ఇక తిరిగి రాక దేవుని యొక్క మందిరంలోనే దేవుని సన్నిధిలోనే ఉండాలి అని ఆమె తీర్మానం చేసుకుంది. ఎందుకు? ఆమె గడిపిన కొద్ది సమయమే అంత జీవితాన్ని మార్చేసింది, దుఃఖం తీసేసింది, మనో వ్యాధిని తీసేసింది, మరి దుఃఖం తీసేసింది, ఆ మరి పెనిన పెట్టే వేదన బాధ అంతా కూడా మర్చిపోయేటట్లు చేసింది, మరి సంతోషం కలిగింది, మరి ఆనందం కలిగింది, సమాధానం కలిగింది, చక్కగా వెళ్ళి మరి ఆమె భోంచేస్తూ దేవుడి సన్నిధిలో ఆనందిస్తూ వచ్చింది. ఆ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో గడిపిన ఆ నిమిషాలు, లేదు నా బిడ్డ కొద్ది నిమిషాలు కాదు జీవితాంతం ఉండాలి అని చెప్పి బిడ్డను దేవుడి మందిరములో పెట్టేసింది. ఆయనకి తెలుసు, అర్థం చేసుకున్నాడు, అరే హోప్ని ఫినిహాస్ పాస్టర్ కొడుకులే కదా, సంఘ పెద్ద కొడుకులే అనుకుందాం మన భాషలో, ఒక ప్రధాన యాజకుడు కొడుకులే ఇట్లా ఉంటే హోప్ని ఫినిహాసులు, నాదేముందలే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిరిగాడా? లేదుగా.
దేవుని సన్నిధి పరిశుద్ధంగా దేవుడికి నమ్మకంగా యథార్థంగా ఎదిగాడు. దేవుడు ఎంతగా దీవించాడు, ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రధాన యాజకుడిగా, రాజును అభిషేకించే ఒక గొప్ప వ్యక్తిగా. సౌలును గాని దావీదును గాని అభిషేకించింది ఎవరు? సమూయేలే కదా. ఆ అన్న తెలుసుకుంది, సమూయేలు తెలుసుకుంది దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యము. అబ్రహాము తెలుసుకున్నాడు, ఏ లేదు లేదు, ఆస్తులు కాదు, గొర్రెలు, దా గొడ్లు, దాసు దాసేదులు, మరి ఎంత మంది ఉన్నారు, ఎంత ఆస్తి ఉందో, ఇవన్నీ కాదు, ఇల్లు కట్టుకోవచ్చు, లేదు గుడారాలను ఉంటూ వచ్చాడు. ఎందుకంటే నాది ఇది కాదు, ఆ పైన కదా ఆ పరలోక పట్టణం. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు? ఆ పట్టణం కోసం నేను ఎదురు చూస్తాను, ఆ ప్రభు కోసం ఎదురు చూస్తాను అని ఎదురు చూసి దేవునితో సహవాసం చేసి దేవుడు స్నేహితుడు అని పిలవబడ్డాడు. ఎంత గొప్ప భాగ్యం! ఉదయకాలం మన భక్తులందరి గురించి మనకు తెలుసు. దావీదు హృదయానుసారుడు, దేవుడికి హృదయానుసారుడిగా అయ్యాడు కదా. చిన్నప్పటి నుంచే చక్కగా ఆయన కలిగింది, ఆయనకున్నదే దేవుడిచ్చిన ఆలోచన బట్టి చక్కగా ఆయన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసుకున్నాడు, పాడడం, వాటి మీద వాయిద్యాలు వాయించడం నేర్చుకున్నాడు. ఎంతగా అంటే కదా, మరి రాజైన తర్వాత అందరికి వాయిద్యాలు చేయించి నేర్పించి కదా మీరు పాడండి అని ఒక క్వైర్ టీంని కదా సిద్ధపాటు చేశాడు. సరే, ఆయన దేవుని సన్నిధిలో నాట్యమాడాల్సిన అవసరమే ఉంది, రాజు కదా, ఆ విలువ ఆయన తెలుసుకున్నాడు. దేవుని సన్నిధి, దేవునితో ఉన్న సహవాసపు విలువ ఆయన తెలుసుకున్నాడు. అందుకే దేవునికి హృదయానుసారుడు అయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే కదా ఎంతమంది ఉన్నారు, మీరే చెప్తారు పెద్ద లిస్ట్. ఈవెన్ క్రొత్త నిబంధనలో మనము లూకాస్ వార్తలో అన్న అనే ఒక ప్రవక్తిని ఉంది కదా, విధవరాలు, మరి ఏం చేస్తా ఉంది, రాత్రి మగలు దేవుని సన్నిధిలో ఉండి సేవిస్తా ఉంది. ఏం అవసరమే ఉంది? సుమయోను ఉన్నాడు, ఆయన కూడా ఎదురు చూస్తా ఉన్నాడు. రక్షకుడు ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు కల్లారా చూస్తామా కదా. ప్రియ సహోదరి, సహోదరుడ, యేసు ప్రభు ఉన్న దినాలలో ఆయన ఎలాగ జీవించాడు? పర్లేదులే, నిదానంగా లేద్దాం అనుకున్నాడా? ఉదయ కాలమున పెందల కన్నె లేచి కదా ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు కొండ మీదకు, లేకపోతే తోటలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. పెందల కన్నె యెహోషువ పెందల కన్నె లేచి కదా యుద్ధం కోసం సిద్ధపాటు అవుతా ఉన్నారు. పెందల కన్నె లేచి కదా కీర్తనకాడు అంటాడు కదా, ఉదయ కాలమున నీ కృపావార్తను వినిపించు, నా హృదయాన్ని సిద్ధం చేసుకోను అన్నా కదా. మరి అసలు ఈ కీర్తనలు ఎన్ని మాటలు ఉన్నాయో దేవుని సన్నిధి కోసం. దావీదు అంటాడు, నేను చిరకాలం యెహోవా సన్నిధిలో, యెహోవా ఆ మందిరంలో నివాసం చేసేదని అంటాడు. ఏది మనము ఇస్తున్న ప్రామినెన్స్, ఏది కదా మనం దేవుడికి ఎంత సమయం ఇస్తా ఉన్నాం? మనకు అందరికి తెలుసు లోకము దాని ఆశలు గతించిపోతాయని తెలుసు, మనకి ఏది మన వెంట రాదని మనకు తెలుసు. కానీ వీటి కోసమే మనం ప్రయాసపడుతుంది, వీటి కోసమే మన జీవితం అంతా నష్టపరుచుకుంటా కదా, మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటా. చేయొద్దని చెప్పట్లా, చేయాలి, కానీ మన యొక్క ఆలోచన, మన మనస్సు దేని మీద ఉండాల? దేవుని మీద, దేవుని సన్నిధి మీద ఉండాలి. యోహాను చూడండి, పేతురు యాకూబు యోహాను దేవుడు ఏర్పాటు చేసుకుంటే యోహాను ఎక్కడ ఉన్నాడు? యోహాను సువార్తలోనే చూస్తాం ఆ మాటలు. యేసు రొమ్మును అనుకున్నాడు, ఆయన హృదయ చప్పుడు విన్నాడు. అందుకని ప్రత్యక్షతలు పొందుకున్నాడు, ప్రభువును చూశాడు, భవిష్యత్ అంతా కూడా చూసి మనకు చక్కగా అర్థమయ్యేటట్టు ప్రకటన గ్రంథం, ప్రత్యక్షతల గ్రంథం రాశాడు. నూనె కాగులో వేసి కాల్చినా చచ్చిపోలే, పద్మాసు దీపంలో పడేసినా కృంగిపోలే, ప్రభు దినమందు ఆత్మవశ్యుడై ప్రభువును చూస్తూ. పౌలును చూడండి, పూర్వం హింసకుడు, దోషకుడు, హానికరుడు, సంఘాన్ని హింసించి నేను యోగ్యుని కాదు అన్నటువంటి వాడిని ప్రభువు పిలిచి యోగ్యునిగా చేసి, మరి నమ్మకమైన వారికి ఇచ్చి ఆయనకి మరి సంఘ పరిచర్యను, సువార్త పరిచర్యను అప్పగించక
ఎన్ని ఆత్మలు రక్షించాడు, ఎన్ని సంఘాలు కట్టాడు. ఆయన ఒక మాట చెప్పాడుగా, భార్యలు లేని వాళ్ళు, ఉన్నవాళ్ళు లేనట్టు కదా. అంటే ఉన్నవాళ్ళంతా ఆ బర్డన్స్ లేకపోతే ఆలోచన అనేది లేకుండా అట్లని పట్టించుకోవద్దని కాసు మా సంఘమును ప్రభు ఏ విధంగా ప్రేమించి పోషించి సంరక్షించున్నాడు. భర్తలు ఆ విధంగా భార్యను కుటుంబాన్ని ప్రేమించి పోషించి సంరక్షించాలి. కానీ మనస్సు అనేది దేవుడి మీద. ఆయన ఎంతగా కదా పౌలు సువార్త పరిచయం చేశాడు మనం ఎరుగుదాము. మరి ఎంతగా రాళ్లతో కొట్టిన, ఈడ్చి చచ్చిపోయాడని మరి ఊరి బయట పడేసి వెళ్ళిపోయినా లేచి వెంటనే పక్కూరికి వెళ్ళి సువార్త చెప్పాడు పౌలు. ఏది మన భారమే. ఆ కోవిడ్ వచ్చింది అందుకే సువార్తకు వెళ్ళలేకపోతున్నాం బ్రదర్, మైకులు కట్టుకొని ఒక వ్యాన్ తీసుకొని లేకపోతే ఆట మాట్లాడుకొని ఎవడెళ్ళమన్నాడు? సువార్త అదే అట్లా చేయమని దేవుడు చెప్పినాడు. ఒకసారి చేసాం అయిపోయింది, ఇప్పుడు పరిస్థితులు అవి కాదు, మరి ఇప్పుడు ఏం చేయాలా? సమరయ స్త్రీ ఏం చేసింది? మైకులు కట్టుకొని తిరిగిందే. తన ఊరింటి తన ఊరికి వెళ్ళింది, తన ఇంటి పక్కన వాళ్ళకి ఎదురు ఇంటి వాళ్ళకి కదా ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్పింది. మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఇంటి వాళ్ళు రక్షణ పొందారా? మన బంధువులు రక్షించబడ్డారా? వెళ్ళి సువార్త చెప్పు. నశించు ఆత్మలో రక్షించే సమయం ఇది. యేసు ప్రభు ఎందుకు రాకడని ఆలస్యం చేస్తా ఉన్నాడు? అందరూ కూడా రక్షించబడాలనే కదా, అది నువ్వు రక్షించాలనే కదా. ఆయన ఒక మాట చెప్తే చాలదా రక్షణ పొందరా? అట్లా రక్షించలేదే. ఆ బాధ్యతను ఎవరికి అప్పజెంపాడు? పుట్టాడని దూతలు దుచ్చి చెప్పారు అంతవరకే, ఆ తర్వాత దూతలకు పరిచయం లేదు. ఆయన దూతలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన దూతలు అంటే ఇంగ్లీష్ లో మెసెంజర్స్ అన్నాడు కదా. ఓకే, మరి దేవుడు మనల్ని తన మెసెంజర్స్గా తన దూతలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం వెళ్ళాలి సువార్తను ప్రకటించాలి, ఆత్మలు రక్షించడానికి. మనం ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని యొక్క స్వరం వినాలి. ఈరోజు కదా కొంతమంది ఉదయాన్నే లేచి ఉంటే దేవుడు మీతో మాట్లాడా? రోజు దేవుడు మాట్లాడడానికి మేము కాన్ఫరెన్స్లు కూర్చుంటున్నాం అని చెప్తారా? సేవకుల ద్వారా మాట్లాడేది కాదు, లేకపోతే ఎవరైనా వాక్యోపదేశకులు వచ్చి వాక్యం చెప్తే దేవుడు మాట్లాడేది కాదు. దేవుడు నీతో మాట్లాడాలి. ఈరోజు నువ్వేం పని చేయాలో దేవుడు నీకు చెప్పాలి, ఎలా ఉండాలో నీకు చెప్పాలి. దేవుడు నీతో మాట్లాడాలి. మాట్లాడా రోజు మాట్లాడుతున్నాడా? ఏది నీ సహవాసం, ఏది నీతో దేవుడితో ఉన్న సంబంధం, ఏది ఈ సమయమా? దేవుణ్ణి ఆయన సన్నిధిని ఆయన ఇదంతా కూడా విడిచిపెట్టి మిగతా వాటి మీద పడడానికి సమయమా? ఆలోచన చేయండి. మరి మన ప్రభు చాలా సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు ఉన్న దినాలలో రెస్ట్ తీసుకున్న రోజున్న పాపం ఒకసారి 3 రోజులు పరిచయం చేసి తర్వాత లేదంటే సరే ఎవరు అపోస్తులు అందరూ కూడా వెళ్ళి సువార్త చేశారు, పరిచయం చేసి వచ్చారు. బాబు మీరన్నా రెస్ట్ తీసుకోండి అన్నాడు. తీసుకోవడానికి టైం ఉంది, అక్కడ రెస్ట్ తీసుకుందామని చెప్పి అరణ్యంలోకి వెళ్తే అక్కడ కూడా వచ్చేసారు కదా. అక్కడ అద్భుతాలు జరిగినాయి, చక్కటి పరిచయం జరిగింది. అవును, యేసు ప్రభు ఉన్న దినాల్లో ఏ రోజు కూడా పడుకోలే, ఏ రోజు విశ్రాంతి తీసుకోలే. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు కదా. మరి వాళ్ళని అద్దరికి పంపించేసాడు. ఆ సందర్భంలో మీరు అవతలకి వెళ్ళండి అని మరి పడవలు వెళ్ళిపోండి అని చెప్పి పంపించాడు. కానీ ఆయన కొండ మీద కూర్చొని ఏం చేస్తున్నాడు? సాయంకాలం మొదలుకొని రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. పాపం ఇంక ఇబ్బంది పడుతున్నారు, తుఫాను వచ్చింది, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారని వచ్చి యేసుప్రభు స్వయంగా నడుచుకుంటూ వచ్చి ఆ పడవలో కూర్చొని వాళ్ళని అద్దరికి చేర్చి
ఆయన ప్రార్థన పడుకోవాలంటే ఎక్కడ పడుకున్నాడు? తలవాల్చుకోవడానికి, కొంచెం కునుకేయడానికి ఎక్కడ పడుకున్నాడు? ప్రయాణాల్లో కదా. ప్రభు గురించి మనకు తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనకు తెలుసు కదా. ఆయన ఒక ప్రధాన యాజకుడిగా అవ్వాలి, ఆయన సన్హెడ్రిన్ సభలో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా అవ్వాలి, ఆయన ఒక గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు, ఉండాలి కదా. మరి అక్కడ ఒక గొప్ప వ్యక్తిగా అంటే గుడ్ రెప్యుటేషన్ అండ్ అక్కడ ఒక ఒక మంచి హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. అన్నిటిని విడిచిపెట్టి నా ప్రభు కోసం మార్గం సిద్ధం చేయడాని కోసం అరణ్యంలో ఒక కేక వేసే శబ్దంగా ఉండాలని ఏం చేశాడు? అన్నిటిని విడిచిపెట్టాడు. కుటుంబాన్ని, తన హోదా అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడు? ఆ తేనె తినింది, అడవి మిడతలు తిన్నాడు, మరి బట్టలు కొడలేదు, ఒక చర్మపు దాన్ని కట్టుకొని కదా. ఎందుకు అంత ప్రయాసం? ఎందుకు ఆయనకి ఎందుకు అంత కష్టం? హ్యాపీగా ఉండొచ్చు కదా, ఇలా బాగా లేయలేకపోతున్నాను బ్రదర్, బాగా అలసిపోయానా, ఉదయం లేయలేకపోయానా, ఇదే మనం చెప్పే సమాధానం. ఇది సమయమా అనిపిస్తుంది కదా. నిజంగా ప్రభు రాకడి ఇప్పుడు వస్తే మనం అసలు ఎత్తపడగలమా? ఆయన ఎదుట తల ఎత్తుకొని నిలబడగలమా? ఎన్ని ఆత్మలు రక్షించామని మరి మనం ధైర్యంగా ఆయన ఎదుట నిలబడగలం? ఎంత పరిశుద్ధంగా ఉన్నామని ఆయన ముఖం చూడగలం? అసలు మనకి అవుతుందా పరిస్థితి ఏంటి? దేనికోసం మనం సమయాన్ని వేచిస్తున్నాం? ఏదో దశం భాగం అంటారు కదా, డబ్బులు అన్ని ఇస్తుంటారు కానీ టైం ఇస్తున్నారా? దశం భాగం అంటే 24 గంటల్లో కనీసం 2.5 గంట దేవుడికి ఇవ్వాలా? ఇవ్వగలుగుతున్నామా? దేవుడేం కోరుకుంటున్నాడు? ఆయనతో ఉండాలని కదా. ఏలియాకు ఏం చెప్పాడు? నేను చచ్చిపోతాను నన్ను తీసుకుంటే. ఏ బాబు, నువ్వు చావడానికి వీల్లేదు ఏలియా, నువ్వు చావడానికి వీల్లేదు, అసలు నువ్వు ఇట్లా కాదులే, రా అక్కడికి రా. ఎక్కడికి? దేవుని పర్వతము అనబడినటువంటి ఆ చోటికి రా, నేను నీతో మాట్లాడాను పద. మెల్లనైన స్వరంతో దేవుడు మాట్లాడాడు. ఉదయకాలమున దేవుడు నీతో మాట్లాడాలని, ఆయన ముఖ ప్రకాశం నీ మీద ఉండాలని, నువ్వు క్రీస్తు స్వారూప్యంలోకి మాటలో కానీ నీ జీవితంలో నీ ప్రవర్తనలో ఆయన వలె ఉండాలని దేవుడు కోరుకుంటూ మరి ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. ఒకవేళ లాస్ట్ ఇయరే చనిపోయి ఉంటే దైవజనులు ఎంతమంది లోకానికి వెళ్ళారు? లాస్ట్ వీక్ మేము జ్ఞాపకం చేసుకున్నాం కదా. మరి భక్తులైన అందరూ కదా, ఎంజే బాబు గారు కానీ, మరి షాలు టీ 99 గారు కానీ, అంటే చాలా మంది ఉన్నారు పెద్ద లిస్ట్. మనం అందరం వారి కుటుంబాల కోసం ఇప్పటికి ప్రార్థన చేస్తా ఉన్నాం కదా. మిస్సెస్ జోద్దాస్ గారు కానీ కదా, ఎంతమంది కదా, మరి విజయవాడ దగ్గర కదా, ఎంతమంది కుటుంబాలే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. వాళ్ళకంటే గొప్ప వార్త చెప్పండి. దేవుడు ఎందుకు ఈ సమయాన్ని ఇచ్చాడు? ఇది సమయమా? ఇది సమయమా? ఈ లోకం, ఈ ప్రయాస, ఈ పరిస్థితులన్నీ కదా, వీటి మీద మనం మనసు ఉంచడానికి, వాటి కోసమే ప్రాకులాడడానికి, వాటి కోసమే ప్రయాసపడి, ఇది సమయమా? ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకుందాం, దేవునికి సమయం ఇద్దాం, ఓకే దేవునితో గడుపుదాం, దేవుని ముఖ ప్రకాశము మనందరి మీద ఉండాలి, దేవుని స్వారూప్యం క్రీస్తు స్వారూప్యంలోకి మనం అందరం మారాలి. ప్రభు వస్తున్నాడు కదా, సిద్ధపరచబడినటువంటి వధువులాగా, ఆ పెళ్లి కుమార్తెలాగా మనం ఆయన ఎదుటి నిలబడాలి. కాబట్టి మరి ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఇది ప్రార్థన చేసుకోవడానికి సమయం, వాక్యం చెప్పడానికి సమయం, మరి వాక్యం ధ్యానం చేయడానికి సమయం, మరి సువార్తను చెప్పడానికి సమయం, దేవునిలో గడపడానికి సమయం, మనలో మన కుటుంబాలను సిద్ధపాటు చేసుకోవడానికి సమయం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడానికి సమయం అని మన జీవితాలను సిద్ధపాటు చేసుకున్నాం. దేవుడు ఈ తలంపులు ఇచ్చిన వాక్యాన్ని మనందరి కొరకే దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. మంచిది, చక్కటి వర్తమానాన్ని మనకు అందించిన మన ప్రియులు కృపానందంకి ప్రేమ వందనాలు. ఇది సమయమా అనే విషయం మీద
మరి లోకములో మనం ధనము సంపాదించుకున్నట ఇది సమయమా? సరభ్య వేషణ ఇంట్లో నివసించుట సమయమా అనే విషయాలు, ఇది సమయమా, సమయం దేని కొరకు అనే విషయాలు కూడా మన ముందు తీసుకొచ్చాడు. మరి జ్ఞాపకం చేసుకుందాం, ఈ సమయాన్ని పూనీక సద్వినియోగం చేసుకుందాం.